Hello friends, welcome to my YouTube channel, Sasi Wealth Creator. In this video, I will tell you 2 stocks. These 2 stocks are 100 rupees below stocks. So, many of you are asking penny stocks, penny stocks. Penny stocks are 100 rupees below stocks. Ante kaakunda government sector stocks. So, high growth stocks, kaadu, but manchi dividends is thai. Long term invest cheyachu. Leda short term trading cheyalanukunte, ippudu prestham manchi support levels dekkum unnayanamata. Aa 2 stocks chuddam. Aa 2 stocks e levels dekkara buy cheyali each and everything kuda. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అందుకన్నా ముందు నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ అనేది చేయండి, సో దట్ నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళతో అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 2 స్టాక్స్ 100 రూపీస్ బిలో స్టాక్స్. అంతకన్నా ముందు ఈరోజు నేను ఆప్షన్స్ మీద ట్రేడింగ్ చేశాను ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ మీద ట్రేడ్ చేశాను. అరౌండ్ నాకు 3900 అరౌండ్ 4000 రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. సో ఏ ఆప్షన్స్ మీద చేశానో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఆ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మీద ట్రేడ్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ 2 కాల్స్ మీద చేశాను. ఒకటి బ్యాంక్ నిఫ్టీ చేశాను, అలాగే నిఫ్టీలో కూడా చేశాను. సో బ్యాంక్ నిఫ్టీ 22 అక్టోబర్ 24200 పిఈ చేశాను అనమాట. ఇది అరౌండ్ నాకు 700 రూపీస్ లాస్ వచ్చింది. యాక్చువల్గా ఇది హోల్డ్ చేస్తుంటే మంచి ప్రాఫిట్ వచ్చేది, బట్ ఏంటంటే నాకు పని నుండి బయటకు వెళ్ళానమాట. సో అరౌండ్ ఒక 15-20 మినిట్స్ చిన్న పని నుండి బయటకు వెళ్ళాను. మళ్ళీ కూడా లాస్ ఎక్కువైపోతున్నామని ఎగ్జిట్ అయిపోయాను, స్క్వేర్ ఆఫ్ చేశాను అనమాట. బట్ ఈ కాల్ కూడా నేను ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. ఇది అరౌండ్ 30% రిటర్న్స్ అని ఇచ్చింది అనమాట, ప్రాఫిట్ అనేది ఇచ్చింది. అలాగే ఆ తర్వాత నేను నిఫ్టీ 22 అక్టోబర్ 11800 పిఈ కూడా తీసుకున్నా అనమాట. సో ఇది కూడా నేను ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చిన కాలే. సో ఇది నాకు అరౌండ్ 4606 రూపీస్ అనేది ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఈ ఏదైతే 700 రూపీస్ తీసేస్తే కనుక అరౌండ్ 400 రూపీస్ 4000 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో నేను బజాజ్ ఫైనాన్స్లో డెలివరీలో కొన్ని స్టాక్స్ అని యాడ్ చేసుకున్నాను లాంగ్ టర్మ్ కోసం. సో ఆ అమౌంట్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో కొంత అమౌంట్ కూడా యాడ్ చేసి ఇన్వెస్ట్ అనేది చేశాను అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీ ఈ రెండింటిలో కూడా ట్రేడ్ చేసి అరౌండ్ 4000 రూపీస్ అనేది ఎర్న్ చేశాను ఈరోజు. సో మీరు కూడా ఈ విధంగా ఎర్న్ చేద్దాం అనుకుంటే కనుక మనకి ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే కింద ప్రీమియం ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో ఆ వాట్సాప్ నెంబర్కి కనుక మీరు నన్ను కాంటాక్ట్ అయితే కనుక మెసేజ్ చేయండి వాట్సాప్లో. సో దట్ మీకు ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అనేవి మీకు సెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ కూడా ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కింద వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, సో దట్ నేను మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇంకా మన మెయిన్ టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు నేను 2 స్టాక్స్ చెప్తాను కదా 100 రూపీస్ బిలో స్టాక్స్. సో ఇవి గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్, కాకపోతే మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఈవెన్ షార్ట్ టర్మ్కైనా చేయొచ్చు, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. ఆ 2 స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ అనమాట. నేను డీటెయిల్స్ ఫండమెంటల్ డీటెయిల్స్ వెళ్ళట్లేదు, బట్ చార్ట్స్లో చూపిస్తాను ఏ లెవెల్స్ దగ్గర ఉన్నాయో. సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఓఎన్జీసీ 1 డే చార్ట్లో చూపిస్తాను. సో మీరు ఇక్కడ స్టాక్ చూసుకుంటే కనుక సేమ్ ప్రీవియస్గా ఎక్కడి నుంచి పడిపోయిందో ఆ తర్వాత సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ కూడా సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే ఈ లెవెల్ ఉందో 65-66 రూపీస్ అనేది ఓఎన్జీసీకి మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ప్రీవియస్గా కూడా అదే సపోర్ట్ లెవెల్స్కి అరౌండ్గా వచ్చి బాగా బ్రేక్అవుట్ ఇచ్చే మల్టిపుల్ టైమ్స్. సో మళ్ళీ కూడా ఆ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో అరౌండ్ 1 రూపీ చేంజ్లో ఉంది ఆ డిఫరెన్స్. సో మళ్ళీ కూడా మనం ఇన్వెస్ట్ చేసినట్టు కనుక ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గరే ఏదైతే 65-66 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసినట్టు కనుక మనకి ఇది ఒక 4 రూపీస్ లేకపోతే ఒక 5-8 రూపీస్ దాకా మనకి షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి ప్రాఫిట్ అని తీసుకురావచ్చు. లాంగ్ టర్మ్ ఎవరైతే డివిడెన్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దామనుకున్నారో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ఇది 120-130 రూపీస్కి ఈజీగా వెళ్తుంది లాంగ్ టర్మ్లో. సో 1 ఇయర్ 1.5 ఇయర్లో ఈజీగా 120-130 అంటే మన ఏదైతే అమౌంట్ ఉందో అది డబుల్ అయ్యే ఛాన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు మంచి డివిడెన్స్ ఇస్తారు కాబట్టి ఆ డివిడెన్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి లెవెల్. ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఏదైతే ఈ 65-66 ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్లో కొంత క్వాంటిటీ కనుక యాడ్ చేసుకుంటే కనుక ఒక 5-8 రూపీస్ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అరౌండ్ 5-8% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఫర్దర్ డేస్లో అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ ఓఎన్జీసీ. అలాగే నెక్స్ట్ స్టాక్ చూద్దాం. సెకండ్ స్టాక్ వచ్చేసరి ఫ్రెండ్స్ ఎన్టీపీసీ. ఫ్రెండ్స్ ఎన్టీపీసీ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. బట్ ఏదైతే
ఎక్కడి నుంచి అయితే రేజ్ అయిందో స్టాక్ ఆ లెవెల్స్కి వచ్చిందనమాట. సో అరౌండ్ ఈ స్టాక్ అరౌండ్ 73 దాకా పడింది, బట్ మనం విక్ రిజెక్షన్స్ అంటారు దీన్ని. సో ఆ లెవెల్స్ చూసినట్టయితే కనుక సేమ్ అరౌండ్ ఆ రీజన్ దగ్గర ఉందనమాట, 77-76 రూపీస్ దగ్గర ఉంది. సో ఇక్కడి నుంచి కనుక మళ్ళీ రేజ్ అయినట్టే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కూడా డబుల్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, బట్ ఈరోజు కొంచెం కింద పడింది. బట్ సస్టైన్ అయితే కనుక మనకి లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకొస్తాయి. సో ఈ లెవెల్స్ దగ్గర మనం ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర ఏదైతే 77-78 రూపీస్ ఉందో ఆ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ అనే చేయొచ్చు ఎన్టీపీసీలో. సో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి షార్ట్ టర్మ్కి అయితే కనుక ఒక 5-8 రూపీస్ అనేది దీంట్లో తీసుకొచ్చనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారో మళ్ళీ కూడా ఇది మనకి 120-130-140 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి ఎన్టీపీసీ అనేది. సో మంచి కంపెనీ, మంచి డివిడెన్స్ ఇస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ప్రజెంట్ లెవెల్స్ మంచివి. అంతేకాకుండా అంటే షార్ట్ టర్మ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ షార్ట్ టర్మ్ ఒక 5-8 పాయింట్స్ అనేది ఈ స్టాక్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బాగా ఫాల్ అయింది, మళ్ళీ కూడా రైజ్ అనేది స్టార్ట్ చేసింది. సో కొంచెం చూసుకొని 78-79 రూపీస్ దగ్గర అరౌండ్గా 77-78 రూపీస్ దగ్గర బై చేసినట్టే కనుక మళ్ళీ కొంచెం కింద పడితే బై చేసినట్టే కనుక అప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ అని వస్తాయి అన్నమాట. సో ఇది కూడా ఒక 100 రూపీస్ బిలో స్టాక్ అనమాట. సో ఈ 2 స్టాక్స్ ఫ్రెండ్స్ ఓఎన్జీసీ అలాగే ఎన్టీపీసీ. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టు కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.